Hello friends, welcome back to our channel. Friends, video lo manam iro jani newspaper lo chena 20 important education updates to paatu chala mukhya maina 20 current affairs kuda raavadam jarigindi. So vaatanniti gurinchi one by one video laithe chuddam. So video chustunna prati okkaru video ni kastanga like cheyandi. Daily 1 to 2 hours work chesi dadapuga 8 newspaper chadivi information meekaithe andinchadam jarugutundi. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్పై ప్రజెంట్ ఆఫర్ అయితే ఉంది. జస్ట్ 49 రూపీస్కే 1 మంత్ వ్యాలిడిటీ తోటి దీన్ని అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా 1 మంత్ వ్యాలిడిటీకి 69 రూపీస్ తోటి మీకు 3000 బిట్స్ చాప్టర్ వైజ్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రాణం తీసిన వాయిదా అనే టైటిల్ తోటి మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపుగా ఇది అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అశోక్ నగర్లో తీవ్ర అలజడి, సో గ్రూప్ 2 డిఎస్సీ అభ్యర్థిని బలవర్మరణం, హైదరాబాద్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రవళిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పోటీ పరీక్ష వాయిదాలే కారణమన్న తోటి అభ్యర్థులు, వందలాది మంది రోడ్లపై బైటాయింపు ఆగ్రహం, నిమిషాల వ్యవధిలోనే హాస్టల్ వద్దకు చేరిక, ప్రవళిక మృతదేహం తీసుకెళ్లకు బైటాయింపు, కేసీఆర్ వచ్చి క్షమాపణ చెప్పాలనే డిమాండ్, కేసీఆర్ కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు, అర్ధరాత్రి 1 గంట దాకా సాగినటువంటి ఆందోళన, అమ్మ నష్టజాతకురాలని సూసైడ్ నోట్లో ప్రవళిక. సో మొన్న గ్రూప్ 2 నేడు డిఎస్సీ వాయిదా వేసిన సర్కారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సీతో పాటు గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి ఓ అభ్యర్థిని బలవర్మరణానికి పాల్పడింది. సో పోటీ పరీక్షలు వరుసగా వాయిదా పడుతుండటమే మనస్తాపానికి గురి అయి ఆమె ఆత్మహత్య చేసుకుందని తోటి అభ్యర్థులు చెప్తున్నారు. సో మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందినటువంటి మర్రి ప్రవళిక, 23 సంవత్సరాల సంబంధించిన ప్రవళిక, చిక్కడపల్లి ఠానా అశోక్ నగర్లో ఉన్నటువంటి బృందావన్ అనేటువంటి బాలికల హాస్టల్లో ఉంటుంది. సో గ్రూప్స్ శిక్షణ తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శుక్రవారం రాత్రి ఆమె తన గదిలో ఇక్కడ చూసినట్లయితే ఉరి వేసుకుంది. సో ఈ విషయం తెలిసినటువంటి అశోక్ నగర్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నటువంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులు, ఓయూ విద్యార్థులు, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ టీజేఎస్సీ నాయకులు తరలివచ్చారు. సో నిమిషాల వ్యవధిలోనే చేరుకున్నటువంటి వందలాది మంది విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సో ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్పీసీ వైఫల్యం వల్లే పరీక్షలు వాయిదా పడుతున్నాయని మండిపడ్డారు. సో ప్రవళిక మృతదేహాన్ని చూసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం బయటకు రాకుండా పోలీసులు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో సూసైడ్ లెటర్ ఉందని తెలియడంతో దానిని చూపే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లనియమని భీష్మించారు. సో దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఓ దశలో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానంత అలజడి నెలకొంది. సో హాస్టల్ వద్దకు విద్యార్థుల రాక పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సో పరిస్థితి చేయదాటిపోతుందని గుర్తించి అదనపు బలగాలు కూడా రప్పించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో హాస్టల్లోకి మీడియా సహా ఎవరిని అనుమతించలేదు. సో వివరాలు వెల్లడించేందుకు విముక్త వ్యక్తం చేశారు. కాగా విద్యార్థులు అర్ధరాత్రి 1 గంట దాకా తమ ఆందోళన కొనసాగించారు అంటూ కూడా మనం చూడవచ్చు. సో కేసీఆర్ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు కోరినట్లు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా తల్లిదండ్రులు రాకకు నిరీక్షణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ వచ్చిన ఆగని ఆత్మహత్యలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సూసైడ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అమ్మ నేను నష్టజాతకురాలిని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రవళిక సూసైడ్ నోట్ అంటూ ఓ కాగితం బయటకు వచ్చింది. అందులో నన్ను క్షమించండి అమ్మ, నేను చాలా నష్టజాతకురాలిని, నా వల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. సో ఏడవకండి అమ్మ, జాగ్రత్తగా ఉండండి, మీకు పుట్టడం నా అదృష్టం, నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు, మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. సో నన్ను ఎవరు క్షమించరు, మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మ, నాన్న జాగ్రత్త అని ఆవేదనగా రాసిందంటూ ఇక్కడ మనం ఒక సూసైడ్ నోట్ను కూడా చూడవచ్చు. సేమ్ ఇదే న్యూస్ మనకు వివిధ న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు. ఇక్కడ ఈనాడుకు సంబంధించి కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2 అభ్యర్థిని ఆత్మహత్య అంటూ ఇక్కడ చూడవచ్చు. హాస్టల్లో ఉరివేసుకొని సో పరీక్ష వాయిదా వల్లే అంటూ ఇతర అభ్యర్థులు నిరసన అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే ఇచ్చారు. ఇక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి ఒక అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడడం హైదరాబాద్లోని అశోక్ నగర్లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు స్థానికులకు తెలిపినటువంటి వివరాల ప్రకారం వరంగల్ జిల్లా
బికాజ్పల్లికి చెందినటువంటి మర్రి ప్రవళిక. సో అశోక్ నగర్లో హాస్టల్లో ఉంటూ గ్రూప్ 2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ ఇక్కడ ఇది ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. నిరుద్యోగులు ఎవరు ఇటువంటి అగాయిత్యాలకైతే పాల్పడకండి, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, ఓన్లీ గవర్నమెంట్ జాబే లైఫ్ కాదు, ఇంకా చాలా లైఫ్ ఉంటుంది మనకు బయట, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇటువంటివి కూడా చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి, ఇటువంటి అగాయిత్యాలకు ఎవరు పాల్పడకండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సి వాయిదా అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సో ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం, ఇప్పటికే 80,000 దాటినటువంటి దరఖాస్తులు ఉంటాయి ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ వీడియో కూడా చేశాం. సో రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 20 నుంచి 30 వరకు జరగవలసినటువంటి ఎగ్జామ్స్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సో త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సేమ్ అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. టీఆర్టీ వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం, ఫిబ్రవరిలో నిర్వహించేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకు ఆల్రెడీ జనవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉంది, మేబీ ఫిబ్రవరిలో జరగవచ్చు. ఇంక ఇవే కాకుండా చాలా ఎగ్జామ్స్ ఇంకా షెడ్యూల్ రావాల్సి అయితే ఉంది, లైక్ గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా హెచ్డబ్ల్యూ కావచ్చు, ఇటువంటి ఎగ్జామ్ సంబంధించి ఇంకా డిఏఓ కావచ్చు, వీటికి సంబంధించి కూడా మనకి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే డిక్లేర్ చేయలేదు. మాక్సిమం 2024లోనే ఈ ఎగ్జామ్స్ అన్ని ఉంటాయి, కాకపోతే ఎప్పుడు ఉంటాయనేటువంటి ఇంకా మనకు క్లారిటీ అయితే దానికి సంబంధించినటువంటి సంస్థలు అయితే ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ విషయం ఇక్కడ కొత్త ప్రభుత్వంలోనే డిఎస్సి అంటే ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. పరీక్షలు వాయిదా వేసినటువంటి విద్యాశాఖ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం, సో పూర్తయిన తర్వాతే తదుపరి తేదీలు, సో కొత్త సర్కార్ వచ్చాకే మళ్ళీ పరీక్షలు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ దిశా న్యూస్ పేపర్లో ఇక్కడ డిఎస్సికి సంబంధించి అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే నేడు అఖిల పక్షాల సడక్ బంద్ అంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. టీఎస్పీసీ ప్రక్షణ డిమాండ్తో కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళన, 4 ప్రధాన రహదారులపై 21 చోట్ల రాస్తారోక చేస్తాం. సో కమ్యూనిస్టులు, బీఎస్పీ, అదేవిధంగా టీజేఎస్ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. మాజీ ఎంపీ మల్లు రవి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో రాష్ట్రంలోని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు అసంతృప్తికి ప్రభుత్వానికి తెలియజేయడం, అదేవిధంగా టీఎస్పీసీని ప్రక్షణ చేయాలనేటువంటి డిమాండ్తో శనివారం అఖిలపక్షాలు ఆధ్వర్యంలో సడక్ బంద్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సో ఇటీవల హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల సమావేశంలో నిర్వహించినటువంటి మేరకు శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి శుక్రవారం తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో 21 చోట్ల ఆందోళన చేపట్టనున్నారు. అవి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్ రహదారిలో, ఇంకా మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్ వద్ద ఇట్లా వివిధ ప్లేసెస్లో దాదాపుగా 21 ప్లేసెస్లో ఆందోళన చేపట్టనున్నట్లు ఇక్కడ మనకు సడక్ బంద్కి సంబంధించిన ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఏకలవ్య మోడల్ స్కూల్ నుంచి 10,000 ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు గతంలో రిలీజ్ అయింది, దీనికి సంబంధించి అప్లికేషన్ గడువు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అయితే మరొకసారి వీటికి అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఈ అప్లికేషన్ లింక్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిలో మనకు టోటల్గా 10,300 జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి 19 అక్టోబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనకు టీజీటీ కావచ్చు, హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా ప్రిన్సిపల్కి సంబంధించి పీజీటీ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 4,000 ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఈ నెల 19th వరకు అయితే అప్లై చేసుకోవడానికి మరొకసారి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఎంఆర్ఎస్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కూడా అక్కడైతే అందుబాటులో ఉన్నాయి, మీరు ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించి. సో ఇక్కడ వాటి యొక్క లింక్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ వాటిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇది మనకి చూసినట్లయితే ఇక్కడ ఇది హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా టీజీటీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన పీడిఎఫ్ ఇది. ఇక్కడ మనకు టీజీటీకి సంబంధించి 5,660 ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో మనకు హాస్టల్ వార్డెన్ మేల్కి సంబంధించి 335 అండ్ ఫీమేల్కి సంబంధించి 334 ఉన్నాయి. మొత్తం 6,329 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇట్లా మొత్తం 10,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి ఇంకా అప్లై చేసుకోవడానికి మీకు ఇంకా టైం ఉంది కనుక అప్పుడు కనుక ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మనకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్లో మీరు జాబ్ చేయాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాటిని చూసి డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని కరెంట్ అఫేర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మనకు జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఇక్కడ టెన్సెస్కి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం.
వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. ఐఓసీ బోర్డు పచ్చ జెండా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినైతే మనకు ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్స్ అందరూ కలిసి పథకాల కోసం పోటీ పడే వేదిక ఒలింపిక్స్. సో ఇప్పటికే ఈ మెగా టోర్నీలో చాలా క్రీడలు నిర్వహిస్తున్న క్రికెట్ లేదనే ఓ లోటు మాత్రం ఉండేది. కానీ ఒలింపిక్స్లో క్రికెట్ వచ్చేసినట్లే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టాలనేటువంటి నిర్వాహకుల యొక్క ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో 2028 నుంచి ఒలింపిక్స్లో క్రికెట్ అయితే రాబోతుంది. ఎక్కడ జరగబోయేటువంటిది అంటే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ సంబంధించి అక్కడ జరగబోయేటువంటి దాంట్లో క్రికెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిన్న ఆమోదం తెలిపినట్టు ఇక్కడ ఇచ్చారు. సో దాంతోపాటు ఇక్కడ క్రికెట్ T20తో పాటు బేస్బాల్, సాఫ్ట్బాల్ అండ్ ఫ్లాగ్ ఫుట్బాల్ అండ్ లక్రాస్ అండ్ స్క్వాష్ కూడా ఈ ఒలింపిక్స్లో ఆడించాలనేటువంటి ప్రతిపాదనకు ఎగ్జిక్యూటివ్ బోర్డు పద్దెండు ఒప్పిందట. సో వీటిని కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్రికెట్తో పాటు ఈ గేమ్స్ని కూడా మనకు రాబోయేటువంటి 2028 ఒలింపిక్స్లో వీటిని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ సియాచిన్పై తొలిసారిగా మొబైల్ టవర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ దిగినంత ఘనత. సో ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్ గ్లేసియర్పై తొలిసారిగా మొబైల్ టవర్ బేస్డ్ ట్రాన్సీవర్ స్టేషన్ అనేది రాబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సహకారంతో మనకు భారత సైన్యం అక్టోబర్ 6 ఏర్పాట్లు అయితే చేయించిందట. సో దీంతో సియాచిన్ ప్రాంతంలో డ్యూటీ చేసేటువంటి భారత సైనికులకు సైతం టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ సియాచిన్కి సంబంధించి వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే రాష్ట్ర తొలి ఓటరు రంభాబాయి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీ సెగ్మెంట్ సిర్పూర్ కాగజ్ నగర్. ఈ సెగ్మెంట్లో తొలి ఓటర్గా పెద్దమాలిన గ్రామానికి చెందినటువంటి కినక సుమనాబాయి ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోడలు సుర్పం రామాబాయికి సో ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే ఓటర్ జాబితా సవరణలో ఇటీవల ఎన్నికల అధికారులు ప్రకటించినటువంటి తుది ఓటర్ జాబితాలో ఇంటి పేరు, ఇంటి నెంబర్ ప్రకారం సో చిన్నమాలినికి చెందినటువంటి ఆత్రం రంభాబాయికి తొలి ఓటర్ అయితే అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో నెంబర్ 1 పోలింగ్ కేంద్రం, అదేవిధంగా నెంబర్ 1 ఓటర్గా ఓ మారుమూల గ్రామానికి చెందినటువంటి ఆదివాసీ మహిళ ఉండడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు పేరు గుర్తుంచుకోండి, ఈమె ఏ జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్ అనేది కూడా గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి తొలి ఓటర్గా అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సో మనం గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించిన సర్వేని కూడా అయితే కండక్ట్ చేస్తున్నాం. దీనిలో ఇంకెవరైనా మార్క్స్ కనుక ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో గూగుల్ ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు మీ యొక్క పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించిన మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. దీని ద్వారా మీ మార్క్లో అంటే మన గ్రూప్ 4కు సంబంధించి మీ యొక్క జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు దీనిలో మీరు మార్క్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఈ లింక్ను వివిధ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ పైన ప్రజెంట్ 50% ఆఫర్ ఉంది. ఇంకా అదే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. జస్ట్ మీకు తెలంగాణ చరిత్ర 49 రూపీస్కు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్కి అందించడం జరుగుతుంది కనుక. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.